హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈ వీడియోలో మీకు నేను వైజాగ్లో సింహాచలంలో సింహాద్రి అప్పన్న స్వామి గుడికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న స్వామి గుడి చూపిస్తున్నా ఈ స్వామి చాలా ప్రత్యేకమైన తండ్రి అండి మనం సింహాద్రి అప్పన్న స్వామిని దర్శనం చేసుకునే ముందు ఈ స్వామిని దర్శనం చేసుకుంటే చాలా మంచిది మరి ఈయనకి అమావాస్య రోజు దీపం పెట్టి ఏ కోరిక కోరుకున్నా కోరిక నెరవేరుతుంది మరి దీపం ఎలా పెట్టాలి అమావాస్య రోజు అంటే ఏ అమావాస్యకి బాగా ప్రత్యేకమైనది ఈ తండ్రికి దీపం పెట్టడం అనేది మీకు చూపిస్తాను ఫస్ట్ అయితే ఈ గుడికి వెళ్ళడానికి అడవ్వరం రోడ్లో నుంచి ఇలా ఒక మట్టి రోడ్డు లోపలికి ఉంటుందండి ఆ రోడ్డు పక్కన అయితే మన కాలభైరవ స్వామిది ఒక బోర్డు అయితే ఉంటుంది ఆ మట్టి రోడ్డు సుమారుగా ఒక కిలోమీటర్ లెక్క ఉంటుంది మేము కిలోమీటర్ నడిచి వచ్చిన తర్వాత కిలోమీటర్ నుంచి అమావాస్య రోజు ఆరు గంటలకి అర కిలోమీటర్ లైన్ ఉందండి చూసారుగా ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటారు ఈ గుడికి ఇప్పుడు ఈ గుడి లోపలికి వెళ్ళినప్పటికీ మనకి ఇక్కడ శివలింగము అలాగే చండీమాత అమ్మవారు అలాగే స్వయంభుగా వెలిచిన వినాయకుని విగ్రహం కూడా ఉంటుంది గజపతి రాజుల వారి కాలంలో నుంచి ఈ కాలభైరవ స్వామి ఇక్కడ స్వయంభుగా వెలిసి ఉన్నారు అప్పుడు గజపతి రాజుల వారు ఇక్కడ కాలభైరవ స్వామిని దర్శనం చేసుకుని అప్పుడైతే ఒక మనిషి వెళ్ళే మార్గం ఉండేదట అప్పట్లో అసలు ఇవన్నీ కూడా అడవి స్వయంభుగా వెలిచిన వినాయకుని వారికి దా దర్శనం చేసుకుని స్వామిని దర్శనం చేసుకుని సన్నగా ఉన్న ఆ దారిలోనే నడుచుకుని గజపతి రాజుల వారు సింహాద్రప్పన్న స్వామి దర్శనం చేసుకున్నట్లు ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు చూడండి ఇక్కడ మనం ఏ కోరిక కోరుకుని ముడుపులు కట్టినా ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది మీకు స్వయంభగా వెలిచిన వినాయకుని చూపిస్తాను అన్నాను కదా ఈ నేనండి తండ్రి స్వయంభుగా వెలిచిన వినాయకులు ఇక్కడ కొబ్బరికాయ కొట్టేసి మనకి కొబ్బరికాయ కొట్టడం అనేది ఇక్కడ ఎలా అక్కడ ఎలా లేదు కాలభైరవ స్వామి దగ్గర ఇక్కడ కొబ్బరికాయ కొట్టేసి ఇలా వెనుకకి తిరిగి ఇలా రాగానే మనకి కాలభైరవ స్వామి దర్శనం చేసుకోవాలి మీకు ఈ గుడి లోపల చూస్తే పైన గోపురం పైన ఓపెన్గా ఉంటుందండి చూసారుగా ఈయనకి క్లోజ్డ్గా గుడి కట్టారట అంతకుముందు చిన్నగా ఒక ఇల్లులాగా గుడి కడితే అది కాలిపోయిందంట ఆ తండ్రికి పైన ఓపెన్గా ఉండి కట్టమని ఆయన కోరిక అందుకే ఇక్కడ ఓపెన్గా ఉంటుంది పూజలు కూడా అలాగే చేస్తారు మనం శివునికి ఎలాగైతే అభిషేకాలు చేస్తారో అలాగే ఇక్కడ అభిషేకాలు చేస్తారు పాలు నీళ్ళు అలాగే విభూది అభిషేకం మనకి ఏ దోషాలు ఉన్నా కూడా ఎందుకంటే నా అభిషేక ప్రియుడు సో నీళ్ళతో అభిషేకం చేసి చక్కగా ఆ బయట దీపం పెడితే వాళ్ళ కోరిక ఖచ్చితంగా తీరుతుంది అష్టమి రోజు అమావాస్య రోజు ముఖ్యంగా ఆ రోజైతే అర్ధరాత్రి ఒంటి గంట నుంచి కూడా ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ దీపాలు పెడుతూ ఉంటారంటండి మరి అదంతా మీకు చూపిస్తాను నేను ఇక్కడ స్వామివారిని దర్శనం చేసుకుని ఇలా బయటకు రాగానే ఇక్కడ కొంచెం ఓపెన్ ప్లేస్గా ఉంటుంది పక్కన కొండ మీదకి అక్కడ దీపాలు పెడుతూ ఉంటారు ఇలా మొత్తం మనం అష్టమి రోజు అమావాస్య రోజు వచ్చామనుకోండి ఇక్కడికి అర్ధరాత్రి ఒంటి గంటకి అసలు ఎక్కడ ఖాళీ లేకుండా ఒక గంటలో మొత్తం అంతా కూడా దీపాలతో నిండిపోతుందండి ముందు ఒక్కసారి వచ్చాము మేము అప్పటికే మూడున్నర అయింది అప్పటికే దీపాలంతా ఫిల్ అయిపోయి ఎక్కడ ప్లేస్ లేకుండా మీకు ఆ దీపం చూపిస్తాను అన్నాను కదా ఇదేనండి బూడిది గుమ్మడికాయలు మధ్యలో లోతుగా చేసి నువ్వులు చా నల్ల నువ్వులు వేసి ఒత్తు వేసి నువ్వులొంత చేస్తారు ఇదేనండి శాసనం చూసారు చిన్న మొక్క ఉంది కదా అక్కడ సిమెంట్ దాంతో అదేనండి గజపతి రాజు గారి శాసనం అంటే పదిహేను వందల ఇరవై మూడు సంవత్సరం నుంచి ఇది ఉన్నట్టుగా దాని మీద రాసి రాసి ఉన్నది చండీ మా తమ్మవారు ఇంక వైపుకి వస్తే ఇలా మనకి విభూతి విభూతి అభిషేకం చేయొచ్చు ఇక్కడ బయటన ఇక్కడ ఉన్న శివుని శివలింగానికి అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ప్రతిమలకు చాలా బాగుంటుందండి ఈసారి మీరు వైజాగ్ వెళ్ళినప్పుడు వైజాగ్లో ఉన్న వాళ్ళైతే ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే చక్కగా అమావాస్య రోజు అష్టమి అమావాస్య చాలా మంచిది అలాగే ప్రతీ నెల అమావాస్య వస్తుంటుంది కదా ఆ అమావాస్య రోజు స్వామికి దర్శనం చేసుకుంటే చాలా మంచిది అలాగే ఇక్కడ స్వామికి కోరిన కోరికలు తీరిన తర్వాత చాలామంది గారెలు దండగా వేస్తామని మొక్క వాళ్ళు కూడా ఉంటారండి దా గారెలు వేసి మినప గారెలు దండగా కూడా వేస్తారు ఇదేనండి అడవివరం రోడ్డు మనం బయటికి రాగానే ఇలా ఎడం చేతి వైపుకి ఒక రోడ్డు ఉంటుంది ఇదే అడవివరం రోడ్డు ఆ చిన్న మార్గం నుంచి బయటికి రాగానే ఈ రోడ్లో మనం ఇలా నేరుగా వచ్చేస్తే సింహాదరప్పన స్వామి కొండ వస్తుంది చూస్తున్నారు కదా కొండ అక్కడ సింహాద్రప్పన్న స్వామి గుడి ఉంటుంది మరి నేను నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను మరి వీడియో మీకు నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దండి చక్కగా ఈ సింహాద్ర అప్పన్న స్వామి దర్శనం చేసుకునే ముందు ఈసారి కాలభైర స్వామిని దర్శనం చేసుకోండి అలాగే అమావాస్య రోజు ఏ దోషాలు ఉన్నా కూడా తీరిపోతాయి చక్కగా దీపం వెలిగించండి మరి మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంటల్ దన్ బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ హ్యావ్ ఎ నైస్ డే